హాయ్ వెల్కమ్ టు యోయో ఏపీ టైమ్స్ కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో మైనింగ్ వివాదం రచ్చ రాజేసింది రాజకీయ పార్టీలు డి అంటే డి అంటున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడి కాస్త ప్రతిపక్ష దాడి వరకు వెళ్ళింది మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమ్మను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు ఆయన కారుపై దాడికి దిగారు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో మైనింగ్ పరిశీలించి తిరిగి వస్తుండగా అడ్డుకున్నారు ఉమా కారుపై రాళ్లు రవ్వడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి ఇది మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అనుచరుల పని అని దేవినేని ఆరోపించారు అర్ధరాత్రి దేవినేని ఉమాను జీ కొండూరులో అరెస్ట్ చేశారు దేవినేని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న సమయంలో హైడ్రామా నడిచింది స్టేషన్ వద్ద భారీగా నాయకులు మోహరించడంతో దేవినేని ఉమాను తీసుకొస్తున్న పోలీసులు అక్కడికి అరకిలోమీటర్ల దూరంలోనే వాహనాన్ని నిలిపివేశారు మంగళవారం రాత్రి ఏడు గంటల నుంచి ఉమా అక్కడే కారులో ఆగిపోయారు తాను ఫిర్యాదు చేస్తానని తీసుకోవాలని కోరిన పోలీసులు స్పందించలేదు ఫిర్యాదు తీసుకునేదాకా తాను కదిలేది లేదని ఆయన భీష్మించుకుని అందులోనే కూర్చున్నారు కారును తొలగించి ఉమాను తరలించేందుకు పోలీసులు పెద్ద క్రేన్ కూడా తెప్పించారు దేవినేని ఉమపై హత్యాయత్నం కేసు నమోదైంది అయితే ఆ సమయంలో ఏ కేసు పెడుతున్నారనేది చెప్పని పోలీసు అధికారులు కాసేపటి క్రితం వెల్లడించారు దేవినేనిపై మొత్తం రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్తో పాటు మూడు వందల ఏడు కింద హత్యాత్మం కేసులు పెట్టారు